ఆయన మార్గంలో పోచుండగా వృత్తి వృద్ధి అయిన ఒక మనుషుడు కంటారు. ఆయన శిష్యుడు బోధకుడా, వీరు వృత్తి వాడే పుట్టుకు ఎవడు పాపం చేసిన వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుతా, యేసు వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్ష పరచబడితే వీడు వృద్ధివాడుగా పుట్టింది. పగలున్నంత వరకు నన్ను పంపిన దాని క్రియలు మనం చేయుచుండవాలి. రాత్రి వచ్చిచున్నది అక్కడెవరూ పనిచేయలేదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో వెలుగునని చెప్పాను. ఆయన ఇప్పుడు చెప్పి నేల మీద ఉండి వేసి ఉన్నితో బురద చేసి వాళ్ళ తమ్ముల మీద ఆ బురద తీసి నువ్వు సిలోను కోనేరుకి వెళ్ళి అందులో కడుక్కొని అని చెప్పాను. సిలోయము మన మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చింది. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుని చూసిన వారిని వీడు కూర్చుండి భిక్ష పెట్టుకున్న వాడు కాడా అంది. వీడే అని కొందరును వీడు కాడు వీడు వీడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అంది. వాడైతే నేనే అని వాడు నీ కన్నులు ఎలాగో తెరవబడిన వాడిని అడుగుగా, వాడు యేసు అనే ఒక మనుషుడు బురద చేసిన కన్నుల మీద చూసి నేను సీలో ఏమని కొనే వెళ్ళి కడుక్కొని మన నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుగుకొని చూపుకొందుతున్నాను. వారు ఆయన ఎక్కడనని అడుగుగా వాడు నేను అడుగనని అంతకుముందు బుద్ధి అయి ఉండిన వారిని వారు పరిశీలి వరకు తీసుకొని యేసు బురద చేసి వారి కన్నులు తెరిచిన దిను విశ్రాంతి వాడు ఎలాగో చుట్టుకుందినో దాన్ని గురించి పరిశీలి కూడా వాడిని మరలా అడుగుతాను. వాడు నా పనుల మీద ఆయన దురద ఉంచగా నేను కడుగుకొని చూపుకుంటుందని వారితో చెప్పాను. కాగా పరిశీలిలో పొందుడు ఈ మనుషులు విశ్రాంతి దినం ఆచరించుకునే కనుక దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాడదు. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడని ఇట్లు వారిలో భేదం పుట్టింది. కాబట్టి వారు మరలా ఆ గురుడివానితో అతడిని కన్ను తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నామని అడుగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అని వాడు గుడ్డివాడే నుండి చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందని వాని పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా, అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగారు. అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడని వీడు గుడ్డివాడిగా పుట్టిననియో మేము ఎరుగుతాం. ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో ఎరుగం. ఎవడు వీడి కన్నులు తెరిచినో అతియో మేము ఎరుగం. వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడు, తన సంగతి తానే చెప్పుకోనగలడని వారితో అంది. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పి ఎందుకన్నా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకుని ఉంది. కావున వారి తల్లిదండ్రులు వయసు వచ్చిన వాడు వారిని అడుగుడి అని. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ వారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వారితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను, నేను గుడ్డివాడిపై ఉండి ఇప్పుడు చూచున్నానని. అందుకు వారు ఆయన నీకేమి చేసినో నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వారిని అడుగుగా, వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతుంది. మీరెందుకు మరలా వినబోచున్నారు? మీరును ఆయన శిష్యులు ఒకటి కోరుచున్నారా ఏమి అని వారితో అన్నారు. అందుకు వారు నీవే వారి శిష్యుడు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ మీరెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వారిని దూషించారు. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచిను. దేవుడు పాపుల మళ్ళీ ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. పుట్టు గుడ్డివాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయో చేయనేరడని వారితో చెప్పింది. అందుకు వారు, నీవు కేవలం పాపపై పుట్టినవాడు, నువ్వు మాకు బోధింపు వచ్చేవా అని వారితో చెప్పి వారిని వెలివేసి పరిసీయులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువ, నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయన్ని చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువ, నేను విశ్వాసించుచున్నానని చెప్పి ఆయనకు నొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను. ఆయన యుద్ధనున్న పరిశీలిలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగింది. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచు
చేస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొంచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉండదని చెప్పండి.